కారణం ఏంటి అంటే ఈరోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ 250 స్థానాల్లో ఉండుంటే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండేది కాదేమో కేంద్ర ప్రభుత్వం మీద. 250 సీట్లు వచ్చినట్టు నిజంగా దేవుణ్ణి చాలా ప్రార్థించాను 250 సీట్ల కింద దాటకూడదు వాళ్ళని. కానీ ఏం చేద్దాం మన కర్మ అనుకోవాలి కొద్దిగా. కాబట్టి వాళ్ళకు మన సహాయం అవసరం లేదు. ఈరోజు మన సహాయం అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఎంతసేపు ఆయన ప్రధానమంత్రి, మన దేశానికి మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి. సో రాష్ట్రం నడపాలి, రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది. రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది. కాబట్టి డబ్బులు కావాలి. డబ్బులు బాగా ఉంటే బాగా నడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థించడం జరిగింది. అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. ప్రత్యేక హోదా అన్న ఒక్క అంశం మీదనే నేను చెప్పినా మా 250 ఇచ్చుంటే బాగుండేదని. మిగిలినట్టయితే ఎలాగో జరుగుతాయి, ఎవరో అటు ఇటుగా ఎలాగో జరుగుతాయి. కానీ ఒక 250 ఇచ్చిందంటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాత నేను అభివృద్ధి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ఉండుండేది. కానీ అన్ఫార్చునేట్గా అది జరగలేదు. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. కాబట్టి వాళ్ళకు మనంత అవసరం లేదు. కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం, చెప్పుకున్నాం. పాజిటివ్గా స్పందించారు. కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం. ఇది ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అన్న, ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టాను. ఇది మనం కనుక వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇవ్వరు. ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు. ఓకే, ఆయన ప్రధానమంత్రి, ఆయన మన అవసరం లేదు అన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అదొకటే సమస్యను అనుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు కూడా విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం. ఆయనేమో ప్రధానమంత్రి, మనమేమో ముఖ్యమంత్రి. రాష్ట్రం బాగా జరగాలి అని అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకు అయితే రాబట్టగలుగుతామో, ఏ మేరకు అయితే ఒత్తిడి తేగలుగుతాము, అది కన్సిస్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఒకసారితో కాదు, ఒకసారి తాగిపోదు. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాము. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది.